హాయ్ వ్యవర్స్ ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందనేది మనం డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఈ వీడియోలో చూసేద్దాం ఇక నెక్స్ట్ వీడియోలో అయితే పర్సంటేజ్ వైజ్ ఇస్తాను మీరు వాచ్ చేయండి తప్పకుండా ఇక ఇక్కడ ఓటింగ్ చూసినట్లయితే లోబోగ్రాఫ్ అమాంతం పెరిగిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది సో మీకు ఓటింగ్ పోల్స్ నేమ్స్తో సహా ఇచ్చాను మీరైతే చెక్ చేయండి ఇక వీడియో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ లో చూడండి రవికి లోబోకి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు అలాగే మానస్ కి శ్రీరామ్ కి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు ఇక సిరి ఓటింగ్ చూస్తుంటే రేపటికి థర్డ్ ప్లేస్ కి వచ్చినా ఆశ్చర్యం లేదని అనిపిస్తూ ఉంది ఇక ఇప్పుడు చూస్తున్న సైట్ లో అయితే లోబో ఎయిట్ పర్సెంటేజ్ తో ఉన్నాడు అంటే రవికి లోబోకి కొంచెం డిఫరెన్స్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు చూసిన టూ పోల్స్ లో కూడా షణ్ముఖ్ టాప్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో మానస్ థర్డ్ ప్లేస్ లో శ్రీరామ్ చంద్ర అలాగే ఫోర్త్ ప్లేస్ లో సిరి ఉన్నారు సో ప్లేసెస్ లో అయితే ఏ చేంజ్ లేదు ఇక మనం ఇప్పుడు చూస్తున్నది తమిళ్ గ్లేజ్ డాట్ ఇన్ అలాగే స్కూప్ టైమ్స్ ఈ రెండిట్లో చూసుకుంటే టాప్ ప్లేస్ లోనే కొన్ని చేంజెస్ వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి అలాగే డేంజర్ జోన్ లో కూడా కొన్ని చేంజెస్ వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇప్పుడు చూస్తున్న సైట్ లో అయితే ఇక్కడ రవికి లోబోకి కూడా చాలా డిఫరెన్స్ అయితే లేదు ఇద్దరికి ట్వెల్వ్ పర్సెంటేజ్ ఓటింగే జరిగింది అలాగే థర్డ్ ప్లేస్ లో ఉన్న శ్రీరామ్ చంద్ర కి ఫోర్త్ ప్లేస్ లో ఉన్న సిరికి కూడా పెద్ద డిఫరెన్స్ లేదు ఇద్దరు ఈక్వల్ గానే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ తో ఉన్నారు సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ రిజల్ట్స్ మనం చూసినట్లయితే డేంజర్ జోన్ లో ఉన్న లోబోకి కూడా ఓటింగ్ బాగా జరుగుతుందని మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది సో ఇదే విధంగా ఈ టూ డేస్ గానీ కంటిన్యూ అయితే ఎలిమినేషన్ డిఫికల్ట్ అవుతుంది సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను తప్పకుండా ఫాలో అవ్వండి